ఇప్పుడు మొన్నటికి మొన్న మొదటి రోజు తెలుగు పేపర్ లీక్ అయిందండి ఎస్ తెలుగు పేపర్ లీక్ అయింది అది కూడా ఇట్లాగే వైరల్ అయింది ఈరోజు కొత్తగా ఏంటంటే దాన్ని లీక్ అనకూడదు లీక్ అంటే ముందే లీక్ అవ్వాలి పది మందికి చేరాలి అని అంటున్నారు పరీక్ష మొదలైన కమిషనర్ గారు మొదలైనషన్ ఇచ్చారు పరీక్ష లీక్ అయి మొదలైన తర్వాత బయటికి వస్తే లీక్ అంటే మనం ఏమనుకుంటాం ఒక బాటిల్లో నీళ్ళు ఉన్నాయి అది మనం తీసి ఓపెన్ చేసుకుని తాగితేనేమో తాగడం అంటాము లేక ఎక్కడో బొక్కపటి అది బయటికి రావలసిన రాగుడని చోటు నుంచి బయటకు వచ్చింది అనుకోండి లీక్ అంటాం ఇప్పుడు పరీక్ష మొదలైన తర్వాత వచ్చినా అది రాగుడని విధంగానే వచ్చింది కాబట్టి దాన్ని లీకే అంటారు మా మామూలుగా ప్రజలు సో అట్లాంటిది కాదు దాన్ని మాస్ కాపీ అనాలని ఇంకోటి ఏదో నిర్వచనాలు చెప్పారు సరే మొదట తెలుగు పేపర్ లీక్ అయింది అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతనే ఇట్లా బయటకు వచ్చిందన్న విషయం అయితే తెలిసింది దాని తర్వాత రెండవ రోజు హిందీ పేపర్ బయటకి వేసింది బయటకు వచ్చింది అందాం లీక్ అయింది ఇంక ఇవన్నీ మరి సిపి గారు ఏమనుకుంటారో బీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఏమైనా నిర్వచనాలు ఇస్తారో మనకు అనవసరము కానీ బయటకు వచ్చింది బయటకు వచ్చినది తీసుకొచ్చింది ఒక వ్యక్తి అతను ఇంకో వ్యక్తితో షేర్ చేశాడు అతను తీసుకెళ్ళి సోషల్ మీడియా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వేస్తే మూడో అతను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నతను ఆ గ్రూప్లో నుంచి తీసి ఇంకొకరికి పంపిస్తే నాలుగో అతనికి ఆ నాలుగో అతను నాలుగో అతను ఐదో అతను ఈ పలానా ప్రశాంత్ అనే వ్యక్తికి చేరింది పలానా ప్రశాంతి అనే ప్రశాంత్ అనే వ్యక్తికి చేరితే ఆ వ్యక్తి ఏం చేశాడు ఎంతోమంది అంతకుముందు అతను హెచ్ఎం టీవీలో కూడా పనిచేశారని చెప్పి మనం చూసాము బ్యూరో చీఫ్ గాను ఏదో చేశారు పలానా జిల్లాకో ఏదో అని చెప్పి విన్నాం సో ఆ వ్యక్తి ఏంటంటే ఎంతోమంది మీడియా సంస్థల్లోకి సంస్థలకి వారికి పంపించాడు అది ఇంతలోపల ఈవెన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటే కథనాలు వస్తూ ఉన్నాయి అండ్ టీవీల్లో కూడా కథనాలు వచ్చాయి అది వచ్చిన ఒక నిమిషం తర్వాత ఎందుకంటే టీవీ నైన్ స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇరవై నాలుగుకో ఏమో వారు టీవీ నైన్లో స్క్రోలింగ్ వస్తుండగా ఇరవై ఐదుకి పదకొండు ఇరవై ఐదుకి అంటే పరీక్ష మొదలైన రెండు గంటలకి దాదాపు పదకొండు ఇరవై ఐదుకి బండి సంజయ్ గారికి కూడా పంపించారు అనేది ఇంతలోపల కమిషనర్ గారు కూడా చెప్పారు నూట నలభై మందితో నూట నలభై మందితో వారు ఫోన్లో మాట్లాడారని చెప్పి సో మొత్తం స్టోరీ అంతా ఎక్కడ ఎండ్ అయిందంటే పన్నెండు ఇరవై ఐదుకి బండి సంజయ్ గారికి వచ్చింది అన్న విషయం దాని తర్వాత ఏమైందో కూడా తెలియదు ఇంకెంతమందితో షేర్ చేశారు ఇక స్టోరీ ఆపేశారు ఎందుకంటే మనం చేరవలసిన గమ్యం చేరిపోయాం బండి సంజయ్ గారికి లిస్టులో బండి సంజయ్ గారి పేరుని చేపట్టి చేరవలసిన గమ్యం చేరిపోయాం చేపట్టి ఇంకా అయిపోయింది స్టోరీ అక్కడ దాంతో మొదలుపెట్టి ఆ రోజు యాక్చువల్లీ బండి సంజయ్ గారు సాయంత్రము హైదరాబాద్ నుంచి వారి అత్తగారిది దశదిన అంటాం కదా తెల్లారి ఉంటే కరీంనగర్ వెళ్తున్నారు వెళ్తుంటే మధ్యలోనే అసలు సిద్దిపేటలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇట్లా లీక్ల మీద లీక్లు అవుతున్నాయి అన్నది ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అని చెప్పి ఆ ఆగాలనుకుంటే ఇంతలోపల న్యూస్ గ్రూప్స్లో షేర్ చేస్తారు కదా ఇట్లా వస్తున్నారు అని అది బీఆర్ఎస్ వారి నుంచి అక్కడ ఎక్కడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నారో అక్కడ చాలామంది గుమ్మిగూడారంటే అనవసరంగా ఇష్యూ అవ్వడం ఎందుకు ఈ రాత్రి సమయంలో అని వారు సీదా కరీంనగర్ వెళ్ళిపోయారు తెల్లారి పొద్దున్న ఎనిమిదింటికి వారు ప్రెస్ కాన్ఫరెన్స్ అనగా మధ్యరాత్రి పోలీసులు వచ్చి పోలీసులు వచ్చి వారిని ఏ విధంగా నిర్బంధించారు ఏ విధంగా చూసిన తర్వాత అప్పుడు వారు ఏమన్నారు అంటే డిటెన్షన్ లో తీసుకుంటున్నాము అన్నారు అండ్ పోలీసులు లోక్సభ సెక్రటేరియట్ కి పంపించిన దీంట్లో కూడా చూపించండి వారు ఏమన్నారు అంటే లా అండ్ ఆర్డర్ అవాయిడ్ చేయడానికి వీరిని కంట్రోల్లోకి తీసుకుంటున్నాము అని చెప్పి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కి తర్వాత వాళ్ళని రిలీజ్ చేశాము ఎట్ ఎట్ లిబర్టీ సెట్ లిబర్టీ అంటే ఫ్రీ చేసేసాము అని చెప్పి లోక్సభ సెక్రటరీ చెప్తారు మీరు ఎఫ్ఐఆర్ తీసుకున్నా కూడా అందులో ఏముంటుంది ఆఫ్టర్ ది లీకేజ్ అండ్ పబ్లికేషన్ అంటే ముందు లీక్ అయింది పేపరు దాన్ని పబ్లిష్ కూడా చేశారు అంటే వేరియస్ మాధ్యమాల్లో మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానీ పబ్లిష్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తారు అని చెప్పి ఇది చేశారన్నారు దాని తర్వాత ఫైనల్గా మీరు రిమాండ్ రిపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆంబిగియస్గా పెట్టి అసలు లీకే చేపించారేమో అన్న అర్థం వస్తూనే అంటే అది లీక్ అయింది ముందు రోజు మాట్లాడారు అని చెప్పి కానీ మళ్ళీ సబ్స్టాంటివ్గా ఏమంటున్నారంటే ఈ లీకుల మీద లీకులు అవుతున్నాయి అని చెప్పి విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ అనుమానాలు రేకెత్తించి అనుమానాలు రేకెత్తించి వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా వీరు స్పీచ్లు ఇచ్చి అందులో ఎవరైనా కుర్రవాళ్ళు ఎస్ ఇప్పుడు యువకులు ఇప్పుడు మన పరీక్షలు ఎట్లా అవుతున్నాయి అని చెప్పి మనం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నా లేకపోతే అసలు ప్రభుత్వం మీదకే ఇది చేసినా కానీ ఏమవుతుంది అని అంటే మొత్తం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందని చెప్పి ఒక దగ్గర లా అండ్ ఆర్డర్ కంటిన్యూస్గా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నది ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కోసం అని ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పారు లాస్ట్కి వచ్చేసరికి సిపి రంగనాథ్ గారు రెండు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు ముందు రోజు అసలు లీక్ అయ్యే క్వశ్చన్ లేదు లీక్ నాన్ డిఫరెన్స్ అసలు ఇది చిన్న విషయం అన్న టైప్ లో చెప్పారు దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఏది మ్యాజిస్ట్రేట్ గారి ముందు వీరు రిమాండ్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు మాత్రము సిచ్యువేషన్ ని కొంచెం అటు ఇటుగా అన్నట్టుగా మాట్లాడి ఈ చిన్న చిన్న విషయాలు ఎన్నోసార్లు చిట్లు బయటకు వస్తుంటాయి ఈరోజు విషయం ఏంటంటే అండి వారు చెప్పింది కూడా కరెక్టే ఎన్నో సెంటర్లలో క్వశ్చన్లు ఒకటి రెండు లీక్ చేసి చిట్టీలు లోపలికి పంపించి ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి కానీ ఈరోజు ఉన్నది మనం ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఏండ్ల దశాబ్దాల తరబడి నుంచి ఈరోజు ఉన్నది ఏంటి సోషల్ మీడియా యుగంలో అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి మీరు అంతకుముందు బయటికి చిట్టి తీసుకొచ్చి ఎవరికో ఇచ్చే బదులు ఇప్పుడు అక్కడ ఉన్నవాడు కమలాపురం అతను కూడా ఇదే చిట్టీని అక్కడ ఫిజికల్గా ఉండాల్సి వచ్చేది ఆన్సర్ రాయడానికి అండ్ లోపలికి పంపించాల్సి వచ్చేది ఈరోజు అదే చిట్టీని హైదరాబాద్కి వాట్సాప్లో పంపించేది అదే క్షణంలో అక్కడి నుంచి ఆన్సర్ వచ్చి లోపలికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా వైరల్ అవ్వడం అనేది టెక్నాలజీ మారడంతో అయింది సరే దాంట్లో రోల్ ఏమీ లేదు వీరేదో లా అండ్ ఆర్డర్ అంటే లాడర్ అవ్వడమో లేకపోతే వ్యవస్థ మీద మనం చూస్తున్నాము వ్యవస్థలో తప్పిదాల గురించి మాట్లాడడం పక్కకు పెట్టి అప్పుడు కూడా సిట్టు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు ఆపోజిషన్ నాయకులు ఇద్దరికి ఇచ్చారు బండి సంజయ్ గారికి ఇస్తారు వీరికి ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి అంటే క్వశ్చన్ అడిగిన వారిని అసలు తప్పిదాలు జరుగుతున్నాయన్న వారి కేసీఆర్ గారికి ఇదొక్క ఫైనల్ పాయింట్ చేస్తానండి అసలు మాత్రం స్టోరీ కేసీఆర్ గారికి వారికి అపోజిషన్ అనేది ఉంటే వారికి గిట్టదు మనం మొదటిసారి చూసాము అన్ని పార్టీల నుంచి ప్రతి పార్టీ నుంచి కూడా మెజారిటీ ఉండగా కూడా ప్రతి పార్టీ నుంచి మళ్ళీ స్పీకర్ గారు ఒక్కరిని డిస్క్వాలిఫై చేయమని వాళ్ళ పార్టీలు పెడితే కూడా ఆ పిటిషన్ నాలుగు సంవత్సరాలు పెండింగ్లో పెట్టి వాళ్ళని మంత్రులను కూడా చేశారు రెండోసారి కూడా ఎనభై ఎనిమిది వచ్చాయి సూపర్ మెజారిటీ వచ్చింది అయినా అసెంబ్లీలో ప్రశ్నించేవాడు ఉండకూడదు అని చెప్పి అప్పటికీ కాంగ్రెస్ వాళ్ళని ఇతర పార్టీ వాళ్ళని మొత్తం తీసుకెళ్లి జాయిన్ చేశారు అది చేసిన తర్వాత కూడా ఉన్న ఇద్దరు ముగ్గురు బీజేపీ నుంచి ఓ నలుగురు ఐదుగురు కాంగ్రెస్ నుంచి మిగిలితే కూడా ఇప్పుడు ఏం చేస్తారు క్వశ్చన్ లేచి నిలబడితే జారు ఇది మాట్లాడనివ్వరు పరిస్థితి ఈ రోజు కూడా అదే జరుగుతోంది ప్రశ్నించేవాడు దొంగ టైప్ లో మన సొసైటీలో ప్రశ్నించకూడదు కేసీఆర్ గారి ముందు ఎవరు ప్రశ్నించినా ఎవరు నిలబడ్డా వారు తప్పిదాం దీనికి కారణాలు రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి కానీ నేను ఇప్పుడు చెప్పింది కేవలం లీగల్ గా అసలు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పాను